ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. లిక్కర్ పాలసీలో ఈడీ కేసులో కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఈడీ సీబీఐ కేసులో బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్తో కూడిన ధర్మాసనం ఇవాళ బెయిల్ ఇచ్చింది. లిక్కర్ పాలసీలో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత 153 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఈడీ సీబీఐ కేసుల్లో కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఈడీ సీబీఐ కేసుల్లో బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్తో కూడిన ధర్మాసనం ఇవాళ బెయిల్ ఇచ్చింది. లిక్కర్ పాలసీలో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత 153 రోజుల పాటు జైల్లో ఉన్నారు. కవిత బెయిల్ సంబంధించి మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, కవిత బెయిల్ పై అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి కవితకు సుప్రీంకోర్టు నుంచి కూడా ఈడీ సిబిఐ కేసుల నుంచి ఊరట దొరికిందని చెప్పొచ్చు. అయితే 153 రోజులుగా తీహార్ జైల్లో ఉన్నటువంటి కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పైన కూడా ఆర్గ్యుమెంటు గంటన్నర పాటుగా కూడా కొనసాగాయి. అయితే కవిత తరపున చూసినట్టయితే సీనియర్ న్యాయవాది అయినటువంటి ముకిల్ రోహిత్ వాదన కూడా వినిపించడం జరిగింది. ఏదైతే ఈ బెయిల్కి సంబంధించిన వ్యవహారంలో మనీష్ సిసోడియాకు సంబంధించినటువంటి ఏదైతే బెయిల్కి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించడం జరిగింది. ఏదైతే 100 కోట్లకు సంబంధించినటువంటి ముడుపులకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే కొనసాగాయి అని అంటున్నారో ఇప్పటి వరకు కూడా ఆ అంశాలకు సంబంధించినటువంటి ఆ డబ్బులను కూడా ఎక్కడ కూడా రికవరీ కూడా చేయలేదు. అదేవిధంగా ఫోన్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదైతే 15 ఫోన్లు అని చెప్పారో వాటికి సంబంధించినటువంటి ఫార్మేట్ చేయడం అనేది కూడా చాలా వరకు అరుదుగానే జరుగుతుంటాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద కూడా ఈడీకి సంబంధించినటువంటి వ్యవహారాలలో కూడా అరెస్ట్ అయినటువంటి క్రమంలో కావచ్చు ఇప్పటి వరకు అంటే ఎలాంటికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కానీ అదేవిధంగా ఇప్పటివరకు రెండు ఛార్జ్ షీట్లు కూడా దాఖలయ్యాయి. ఆమెకు సంబంధించినటువంటి హెల్త్ గ్రౌండ్ సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఈ బెయిల్ను మంజూరు చేయాలంటూ కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఆయన ముకుల్ రోహిత్కి వాదించింది కూడా చాలా వరకు కొన్ని నిమిషాలే అయినప్పటికీ కూడా మొత్తం ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే ఛార్జ్షీట్లు దాఖలైనటువంటి క్రమంలో కూడా ఆమె నిరక్షరాస్యురాలు కాదు, ఆమె దేశం విడిచి కూడా వెళ్ళిపోదు, కాబట్టి ఆమెకు బెయిల్ను మంజూరు చేయాలని కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కూడా ఆ ముకుల్ రోహిత్ని కొన్ని ప్రశ్నలు వేయడం కూడా జరిగింది. అయితే కవిత ఎందుకు ఫోన్లను పదేపదేగా ఫార్మాట్ ఎందుకు చేసింది అనే విషయాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. ఆ తర్వాత ఈడీ తరపుకు సంబంధించి రాజు కూడా జస్టిస్ గవాయ్ కూడా వాదనలు కూడా వినిపించడం జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే ఇందులో ప్రత్యేకంగా చూసినట్టయితే ప్రతిరోజు ఫోన్లు మారుస్తారా అని కూడా జడ్జి ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఎందుకు ఫోన్లను తారుమారు చేశారనే విషయాన్ని కూడా ఆ ప్రస్తావనకు రావడం కూడా జరిగింది. అయితే ఇప్పటి వరకు సెక్షన్ 45కి సంబంధించినటువంటి ఎందుకు ఆమెకు వర్తించదనే విషయాలను కూడా ప్రస్తావించడం జరిగింది. మొత్తం మీద చూసినట్టయితే గంటన్నర పాటుగా ఈడీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటి వరకు కూడా ఎలాంటి అంటే ఎక్కడ కూడా ఆమె సాక్షులను కానీ అదేవిధంగా ఈ సంబంధి ఈ 493 మంది ఏదైతే సాక్షులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ని అంతా కూడా రికార్డ్ కూడా చేశారు. ఇప్పటివరకు కవిత ఎవరిని బెదిరించలేదు. 100 కోట్లకు సంబంధించినటువంటి ముడుపులు అందాయనే వ్యవహారంలో కూడా ఇప్పటివరకు ఎలాంటి డబ్బును కూడా జప్తు చేయలేదని ఇటు కవిత తరపు ముకిల్ రోహిత్కి వాదనలు కూడా వినిపించడం జరిగింది. మొత్తానికి ఇలాంటి క్రమంలో మొత్తానికి గతంలో మనీష్ సిసోడియాకు సంబంధించినటువంటి ఏదైతే హెల్త్ గ్రౌండ్ సంబంధించినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో ఆ వాదనలు అన్నిటి కూడా మళ్ళీ కంటిన్యూగా వినిపించింది. దీనిపైన కూడా మొత్తం సిబిఐ కానీ ఈడీకి సంబంధించినటువంటి వ్యవహారాలలో కొన్ని ప్రశ్నలు కూడా అభ్యంతరాలు ఏంటి అని కూడా అడగడం జరిగింది. అయితే ఒకవేళ కవిత బయటకు వచ్చినట్లయితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది, ఆమె దేశం విడిచి వెళ్ళిపోయే అవకాశం ఉంది అని చెప్పినటువంటి క్రమంలోనే మొత్తానికి ఆ వాదనలన్నింటిని మాత్రం సుప్రీంకోర్టు ఏకీభవించలేదని తెలుస్తుంది మనకు. అయితే మొత్తానికి ఇరువైపులకు సంబంధించినటువంటి వాదనలు గంటన్నర పాటుగా కొనసాగిన తర్వాత మొత్తం ఆమెకు ఈ సిబిఐ ఈడీకి సంబంధించినటువంటి కేసులో తీహార్ జైల్లో ఉన్నటువంటి 153 రోజులు అంటే సుమారుగా 5 నెలల పాటుగా ఆమె జైల్లో ఉన్నారు. కాబట్టి ఇక ఆమెకు సంబంధించినటువంటి ఈ బెయిల్కి సంబంధించిన వ్యవహారంలో ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ కూడా సుప్రీంకోర్టు
ఊరటనిచ్చిందని చెప్పొచ్చు. అయితే ఆ బెయిల్ పొందిన తర్వాత ఆమెకు ఎలాంటి కండిషన్స్ ఉండబోతున్నాయి అనేది ఇక్కడ ఒక ప్రశ్న అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈడీ కేసు నమోదైన తర్వాత అంటే మార్చి 16న ఆమె అరెస్టు కొనసాగినటువంటి క్రమంలో ఉన్నే ఆమె పాస్పోర్టును సీజ్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఒకవేళ సీజ్ చేయనేటువంటి క్రమంలో ఆ పాస్పోర్ట్ను కూడా జప్తు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. కొన్ని కండిషన్లు కొన్ని షరతులను కూడా విధించే అవకాశం ఉంది. ఎందుకంటే బెయిల్ పొందిన తర్వాత ఎక్కడ కూడా మీడియాతోటి ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రస్తావన కానీ ఏదైతే దర్యాప్తు సంస్థలు ఆమెను ప్రశ్నించినటువంటి వివరాలు కానీ ఎక్కడ కూడా బయటకి వెల్లడించకూడదు. అదేవిధంగా దర్యాప్తు సంస్థలు ఇప్పటివరకు 493 మంది సాక్షులను ప్రశ్నించారో ఎవరైతే సాక్షులను బెదిరించొద్దు, సాక్షులను సంప్రదించొద్దు అనే కండిషన్ కూడా పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా దేశం విడిచి కూడా వెళ్ళరాదు అనే విషయాలపైననే కొన్ని షరతులు విధించి దానికి సంబంధించినటువంటి ప్రాస్పెక్టస్ సంబంధించినటువంటి జడ్జి కొన్ని వివరాలను కూడా మరికొద్ది సేపట్లో వెల్లడించడం తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే మొత్తానికి జైలు దగ్గరికి అంటే కోర్టు దగ్గరికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ చెందినటువంటి నేతలు కూడా ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్ సంబంధించి బీఆర్ఎస్ వర్గీయులంతా కూడా కొంతమంది అక్కడికి చేరుకున్నారు. మొత్తానికి గత 5 నెలల నుంచి కొనసాగుతున్నటువంటి బెయిల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఉత్కంఠకు తెరపడటంతో ఒకసారిగా బీఆర్ఎస్ శ్రేణుల్లో చాలా వరకు ఆనందం వెల్లివిరుస్తుంది. ఇక ఆమె బెయిల్ వచ్చిన తర్వాత ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఇక శంషాబాద్ నుంచి ఆమెను పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు గాను బీఆర్ఎస్ శ్రేణులు కొంతమంది రెడీ అవుతున్నారనే సమాచారం కూడా ఉంది. ఇలాంటి క్రమంలో అంటే తీహార్ జైల్లో ఉన్నటువంటి ఈడీ కేసులు కావచ్చు, సిబిఐకి సంబంధించినటువంటి కేసుల్లో ట్రయల్ కోర్టు నుంచి ఆ తర్వాత హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు 153 రోజులుగా సుదీర్ఘంగా ఆమె జైల్లో కొనసాగారు. ఈ ఢిల్లీ లిక్కర్ సంబంధించినటువంటి కేసు వ్యవహారంలో 100 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారనే విషయంపైననే ఆమె తీహార్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. మొత్తానికి చూసినట్టయితే ఇక బెయిల్కి సంబంధించిన వ్యవహారంలో ట్రయల్ కోర్టును దాటుకుంటూ హైకోర్టు, హైకోర్టును దాటుకుంటూ సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఇవాళ గంటన్నర పాటుగా జరిగినటువంటి ఓవైపున కవితకు సంబంధించి సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ వాదించడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే ఈడీ తరపున సీనియర్ న్యాయవాది గవాయ్తో పాటుగాను రాజు కూడా వీళ్ళిద్దరూ వాదోపవాదనలు కొనసాగిన తర్వాత మొత్తానికి ఈడీ, సిబిఐకి సంబంధించినటువంటి 2 కేసులలో ఆమెకు కొన్ని కండిషన్స్ విధిస్తూ కూడా మొత్తం మీద బెయిల్ మంజూరు జరిగింది.